हेलो एव्रीवन वेलकम बैक टू द यूनिकर्स अंदर एला बहुनारा मेम चाल बहुना अंजे नो मी प्लेस चूप्चो एवरना डॉग लवर्स उ प्लेस चाल बच्चे अंदर मन डॉग्स लेकिन पपस्को चाला कोई प्लेसेस वेलगल अला प्लेसेस इध प्लेस अन्ट चाल एंजा चयु अला चाल कंफर्ट उ ఛానల్ ని గనక ఎవరైనా కంటిన్యూస్ గా ఫాలో అవుతున్న వాళ్ళైతే వాళ్ళకి ఆల్్రెడీ కొంచెం ఐడియా ఉంటుంది ఈ ప్లేస్ ఏంటి అని ఒకవేళ కొత్తగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చూస్తుంటే మాత్రం వాళ్ళకి ఈ ప్లేస్ గురించిన డీటెయల్స్ అన్ని నేను వీడియోలో కంటిన్యూ చేస్తాను సో మరి ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం हेलो एवरीवन वेलकम बैक टू माय चैनल सो मेमैते बैलदेरम इक्कड़ टाइम वच्चेसी 4:30 अयिपोयिंदी अंड बाबू टाइगर अयिते इला विंडोस लो चूस्तू एंजॉय चेस्तुन्नारन्नमाट ओक मंचिगा वर्षं पडिंदी मेम बैलदेरे कोंचेम सेपटि मुंदे ऑलरेडी वाळ्ळु माकु चेप्पारु अक्कड कोंचेम बुरद उंटदी अनि कानी एंदुको चाला तक टाइम दोरुकुतदि कदा इला बयटकेल्लडानिकि वीक डेस लो सो अंदुकोसमे ओकरोजु मेमु इला वेल्लामन्नमाट अंड इदैते इंटि दग्गर नुंचि 25 मिनट्स वरकु पडुतदि मनमैते इप्पुडु वच्चेसाम ई प्लेस वच्चेसि तेर्पप अंटे मनकु ओक रेस्टारेंट कूडा उंटुंदि सो डॉग्स अन्नि ओक पक्क एंजॉय चेस्तू उंटे मनं कूडा मन टाइम नि स्पेंड चेयोच्चु ओकवेळ डॉग लवर्स एवरैना उंटे इक्कड मनकु अन्नि रकाल ब्रीड्स वस्तायि आल्मोस्ट वीकेंड्स अयिते बट इध वीक डेबी चाल तक डाग्स उन्ट अंत चाल तक ब्रीड्स उ सो टाइगर अच्छे लपल स्विंग पूल के अंड एंट्री चारजेस वे मन लपर अव्वाले पर् हेड 250 रूपी स्विंग पूल डाग् अलव चेयर 500 रूपी आ 250 रूपी की मन कोपन इतार अंत इप्ड 3 मेबर्स वेलते 750 रूपी पे चसा 750 रूपी की मन फुड आर्डर चुस्को तीन अन्ट अंत मन को वेस्ट అయినట్లు ఉండదు ఆ మొత్తం పే చేసిన అమౌంట్ ని మనం రిడీమ్ చేసుకోవచ్చు ఫుడ్ అండ్ ఇక్కడ టైగర్ చూడండి టైగర్ కి ఈ ప్లేస్ ఆల్్రెడీ ఒకసారి వచ్చింది కదా అందుకోసం అలవాటు అయిపోయింది స్విమ్మింగ్ పూల్ ఎలా వెళ్ళి దిగాలి అనేది కూడా ఐడియా ఉంది అండ్ ఇలా ఎప్పుడైనా మనం డాగ్స్ ని స్విమ్మింగ్ తీసుకురావడం వల్ల వాటికి చాలా బెనిఫిట్స్ ఉంటాయి హెల్త్ పరంగా వాటి లంగ్స్ కావచ్చు అలానే వాటి హార్ట్ కావచ్చు చాలా స్ట్రాంగ్ అవుతది అలానే ప్రతి ఒక్క మజిల్ మూవ్ అవుతది స్విమ్మింగ్ లో సో వాటికి మంచి ఎక్సర్సైజ్ అన్నమాట అలానే బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా ఉంటుంది అంటే మనం ఎప్పుడు కంటిన్యూస్ గా అయితే తీసుకురావడానికి అవ్వదు కాబట్టి ఎప్పుడు ఒకసారి ఇలా ఇదైతే మేము కింద ఎలా వెళ్తుంది చూడడం కోసం గోప్రో తో తీసిన వీడియో అది చాలా బాగా అనిపించింది చూడగానే अंड लास्ट टाइम वो इकड़ो लाइट उइट चूड़ी टाइगर प्रयत्न सो अलास्तून चाल सारू नैन बाबू ने कोई सेप अला वदला असले बिहेव चस्ो चूदा अंड टाइगर चूँ अलांटे चाल मुद्दा अच्छी सो मेम बाबू तो कोई सेप स्पेसा बाबू ने किंद वदला అంటే ఈ లాక్ డౌన్ వల్ల మనం బయటికి వెళ్ళడం గాని రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళడం గాని చాలా తగ్గిపోయింది కాబట్టి వాళ్ళకి అసలు ఏం తెలియట్లేదు ఆ పిల్లలకైతే అసలు ఏం తెలియట్లేదు అన్నమాట రిలేటివ్స్ తో కలవడం గాని బయట వాళ్ళతో బిహేవ్ చేయడం గాని అలాగా సో ఇక్కడ బాబు చూడండి బాబు కొంచెం కొత్తగా అనిపిస్తుంది టైగర్ బిహేవియర్ అంతా ఏంటి నిలలు వెళ్ళి దూకేసిందని అండ్ టైగర్ అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తది ఇక్కడ ఆల్్రెడీ ఈ టాయ్స్ కూడా వాళ్ళే మనకు ఒక రెండు మూడు ప్రొవైడ్ చేసి ఉంటారు వాటితోనే మనం ఆడించొచ్చు లేకపోతే మనం వేరే టాయ్స్ కావాలంటే కొన్ని టాక్స్ కేమంటే పర్టిక్యులర్ టాయ్స్ మీద ఎక్కువ ఇష్టం ఉంటుంది అవేస్తే బాగా ఆడుతూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఆ టాయ్స్ ని కూడా తీసుకురావచ్చు బట్ ఇక్కడ టైం లిమిట్ అంటూ ఏం లేదు అవి ఎంత సేపు స్విమ్ చేస్తే అంత సేపు అలో చేస్తారు అలానే ఇక్కడ స్పెషల్ గా డాగ్ ఫుడ్ కూడా ఉంటదన్నమాట మనం ఆర్డర్ చేసుకోవచ్చు మనం పే చేసిన मनी उ कदा दाँटो रेडी लेकिन मन सपरेट आर्डर बट नापचे को कास्टली अच्छी फुड वैज
అలానే మనతో పాటు ఒక పర్సన్ కూడా ఉంటారనమాట. మనం డాగ్స్ ని స్విమ్మింగ్ పూల్ అలో చేసినప్పుడు మనం ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, మనం వెళ్ళి మన ప్లేసెస్ లో ఎంజాయ్ చేయొచ్చు. అంటే మనం వెళ్ళి ఆ రెస్టారెంట్ లో కూర్చొని ఉండొచ్చు, వాళ్ళే దగ్గరుండి డాగ్ ని అంతా చూసుకుంటారు. లేదు మనం మన డాగ్ ఎలా బిహేవ్ చేస్తుంది చూడాలని మనకు ఒక ఇష్టం ఉంటుంది కదా వాటితో ఆడాలని, అలాంటప్పుడైతే మనం వచ్చి ఇక్కడే ఉండొచ్చు. సో మేమైతే చాలాసేపు టైగర్ తోనే ఉన్నాం. టైగర్ ని తీసుకున్న తర్వాతనే రెస్టారెంట్కి వెళ్ళాం. అండ్ ఇక్కడ నేను ముందు చెప్పాను కదా చాలా డాగ్స్ వస్తాయి, అలానే చాలా బ్రీడ్స్ వస్తాయి. సో ఒక పాప కూడా వచ్చింది వాళ్ళ పప్పిని తీసుకుని. సో దీని పేరైతే నేను మర్చిపోయాను, బట్ అందరి దగ్గరికి వెళ్తుంది అనమాట. ఫస్ట్ డాగ్స్ ఇలా తీసుకురావడం వల్ల మంచిగా సోషలైజ్ అవుతాయి, అంటే అన్నిటితో కలవడం నేర్చుకుంటాయి. కొన్ని డాగ్స్ మామూలుగా కొంచెం అగ్రెసివ్గా ఉంటాయి కదా, మనుషుల్లో వెళ్ళినప్పుడు అరవడం, వేరే కుక్కను చూస్తే గట్టిగా కొరకడానికి వెళ్ళడం, ఇలాంటి బిహేవియర్ ఏదైనా ఉన్న డాగ్స్ అయితే ఇలా మనం రిపీటెడ్గా తీసుకురావడం వల్ల వాటికి కొంచెం కలవడం అనేది అలవాటు అవుతుంది, ఆ అగ్రెసివ్నెస్ కూడా తగ్గుతుంది. అండ్ టైగర్ ఇప్పుడైతే చాలా చేంజ్ అయిందనే చెప్పాలి. ఒకప్పుడైతే టైగర్కి ఏదైనా డాగ్స్ చూస్తే భయం ఎక్కువ ఉండేది, బట్ ఇప్పుడు పర్వాలేదు, అవి ఉన్నా కూడా తను ఓన్గా ఆడుకుంటూ ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళి కొంచెం ఫ్రెండ్షిప్ చేయడానికి ట్రై చేస్తుంది అనమాట. అండ్ అదైతే టైగర్ టాయ్ అని టైగర్ ఫిక్స్ అయిపోయింది. సో అది మేము ఎప్పుడు తీసుకున్నా వెంటనే వెళ్ళి దాన్ని క్యాచ్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ ఈ మధ్య డైవింగ్ కూడా నేర్చుకుంది అనమాట స్విమ్మింగ్ పూల్లో. సో నేనైతే మీకోసం టైగర్ క్లిప్స్ కొన్ని యాడ్ చేస్తాను, మీరు కూడా ఎంజాయ్ చేయండి. అండ్ అలానే ఇంకొక విషయం, ఇక్కడ బోర్డింగ్ కూడా ఉందన్నమాట డాగ్స్కి. అవైతే సపరేట్గా చాలా సపరేట్గా ఉన్నాయి. ఈచ్ డాగ్కి సపరేట్గా ఒక రూమ్ చేసి ఉన్నారు, అంటే ఒక్కొక్క రూమ్ ఉంటుంది సపరేట్గా, అన్నిటినీ కలిపి ఒకే దగ్గర అయితే పెట్టట్లేదు. వాటికి ఒక పెద్ద గ్రౌండ్ కూడా ఉంది వాటి ముందు. ఈ డీటెయిల్స్ అన్నీ ఇంకా కొంచెం క్లియర్గా ఈ ప్లేస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ లింక్ని నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. దాంట్లో నేను క్లియర్గా మెన్షన్ చేసి ఉన్నాను. అండ్ బోర్డింగ్కి పర్ డే 700 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ 3 టైమ్స్ ఫుడ్ వాళ్ళే చూసుకుంటారనమాట. అండ్ ఇంకా ఎలాంటి జాగ్రత్తలు కావాలన్నా కూడా వాళ్ళే చూసుకుంటారు. ఎప్పుడైనా మనం ఎమర్జెన్సీగా బయటకు వెళ్లాల్సి వచ్చి మన డాగ్ని మనతో పాటు తీసుకెళ్ళలేకపోతే ఇలాంటి ప్లేసెస్లో పెడితే కొంచెం సేఫ్గా ఉంటుంది, అలానే మంచి కేరింగ్గా కూడా చూసుకుంటారు. అండ్ ప్లేస్ అయితే మనకు ముందు చాలా ఉంటుందన్నమాట. అటన్నిటిని ఒకేసారి వదలడం వల్ల అవి బాగా ఆడుకుంటాయి. అండ్ అలానే ముందుగా చెప్పినట్టు కొంచెం సోషలైజ్ అవుతాయి, అంటే వేరే డాగ్స్ చూసి కరవడానికి వెళ్ళడం లేకపోతే మనుషులను చూసి అరవడం లాంటివి అయితే కొంచెం తగ్గిపోతుంది అన్నమాట. అండ్ ఇక్కడైతే మేము ఊరికే బాబునలా వదిలాము, ఎక్కువసేపు ఎత్తుకొని ఉంటే వాళ్ళు కూడా బోర్గా ఫీల్ అవుతారు కదా అందుకోసం. అండ్ మేము పక్కనే ఉన్నాం అనుకోండి, అలా బాబు కూడా కొంచెం సేపు అలా తిరిగాడు. అండ్ అలానే టవల్స్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట మనం టైగర్ని తుడవడానికి, అంటే డాగ్స్ ఏవైనా తుడవడానికి. అలానే సపరేట్ సపరేట్ టవల్స్ ఇస్తారు. అండ్ నాకైతే అదేమీ బ్యాడ్ స్మెల్ రావడం కానీ లేకపోతే ముందుగా యూజ్ చేస్తారని ఏమని అనిపించలేదు, చాలా క్లీన్గా ఉంది టవల్ కూడా. నేను అది లాస్ట్ టైం వచ్చినప్పుడే చూశాను, అందుకే మళ్ళీ ఈ ప్లేస్కి తీసుకుని వచ్చాను టైగర్ని. అండ్ చూడండి అది టైగర్ టాయ్ అని టైగర్ ఫిక్స్ అయిపోయింది, దాన్ని అసలు ఎక్కడ వదలటం లేదు, ఎవరు తీసుకున్నా ఒప్పుకోవటం లేదు కూడా. అండ్ నిజంగా నేనైతే కొంచెం సేపు బాగా రిలాక్స్ అయ్యాను, బాబు వాళ్ళ నాన్నతో ఆడుతున్నారు. నేను చాలాసేపు కూర్చొని మెటల్ పైన చూశాను అంతే. అండ్ ఇంకా లాస్ట్కి ఒక 1/2 అవర్ తర్వాత నేను వచ్చాను అనమాట బాబుని తీసుకుని. అప్పటి వరకు నాకై నేను కూడా ఓన్ టైం స్పెండ్ చేసుకున్నట్లు అనిపించింది. అంటే ఒక్కొక్కసారి మనం కొంచెం టైర్డ్ అయిపోయినట్టు అనిపిస్తుంది కదా అన్ని పనులతో అన్నిటితో. సో అలాంటప్పుడు ఇలాంటి ప్లేసెస్కి వచ్చి ఏదైనా కొంచెం సేపు చూడాలి, కొంచెం రిలాక్సేషన్ అనిపిస్తుంది. సో నాకైతే కొంచెం రిలాక్స్గా అనిపించింది వచ్చాక.
అలానే టైగర్ ని మేము ముందు కూడా చాలాసార్లు స్విమ్మింగ్ కి తీసుకుని వెళ్ళాం. అప్పుడు కూడా ఇలానే ఆడేది. అంటే త్వరగా అలసిపోతాయి కదా, అలా టైగర్ అయితే తక్కువ అలసిపోద్ది అనమాట. 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ కంటిన్యూస్ గా ఇలా ఆడుతూనే ఉంటుంది. అండ్ లాస్ట్ గా మేమే బలవంతంగా బయటకు పిలిచాం, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ వర్షం పడింది, మళ్ళీ టైగర్ ఆరదు. మామూలుగా ఇంట్లో అయితే మేము హెయిర్ డ్రైయర్ పెట్టి డ్రై చేస్తామన్నమాట హెయిర్ అంతా, బట్ ఇక్కడ కొంచెం వర్షం పడింది కదా, టవల్స్తో తుడిస్తే త్వరగా ఆరదు. అండ్ ఇంకా కొంతసేపు ఫ్యాన్ కింద కూర్చోబెట్టాలి అందుకోసమని. అండ్ ఇంట్లో కూడా టైగర్కి ఇలానే జరుగుతుంది, మనం నీట్గా క్లీన్ చేసి ఒక్కసారి హెయిర్ డ్రైయర్ పెట్టామంటే క్లీన్గా ఆరిపోద్ది అనమాట. దాని తర్వాత మనం పౌడర్ అప్లై చేసుకోవచ్చు. సో ఈ టవల్స్ ముందుగా చెప్పాను కదా, వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు అండ్ చాలా క్లీన్గా కూడా ఉంటాయన్నమాట. అండ్ మంచి స్మెల్ కూడా ఉంటుంది నిజానికి. సో అంతే, తర్వాత టైగర్ ఇలా ఫ్రెష్ చేసి అంటే ట్రై చేశాక మేమైతే లోపలికి వెళ్ళాం రెస్టారెంట్లోకి. అండ్ మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మీకు అక్కడ దూరంగా కొన్ని టెంట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అవే బోర్డింగ్కి వాళ్ళు కట్టిన రూమ్స్. అండ్ ఇక్కడ మనకు స్విమ్మింగ్ పూల్ కూడా బోన్ షేప్లో ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తారా, చైర్స్ అన్నీ ఇలా పెట్టి ఇలా అరేంజ్ చేసి ఉంటారనమాట ఆ టేబుల్స్ చైర్స్ అంతా. సో మనం వెళ్ళి హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. ఒకవేళ వర్షం పడకుండా ఉంటే మనం బయట కూడా కూర్చోవచ్చు, లైట్స్ కూడా వేసి ఉంటారు బయట, ఇంకా బాగుంటుంది. బట్ ఈరోజు వర్షం పడిపోయింది కాబట్టి కొంచెం బురదగా ఉంది. ఇదన్నమాట రెస్టారెంట్. సో ఎక్కువ పెద్ద మెనూ ఏమి ఉండదు ఇక్కడికి. ఫుడ్ కోసం వచ్చే కన్నా మనం పప్పీస్తో స్పెండ్ చేయడానికి మాత్రమే ఎక్కువ రావచ్చు. అండ్ ఇలా డాగ్స్కి కూడా కొంచెం ఫ్రీ టైం దొరికినట్లు ఉంటుంది, అవి కూడా కొంచెంసేపు బయట టైం స్పెండ్ చేసినట్లు ఉంటుంది కదా. ఒకవేళ మనకి ఏదైనా స్ట్రెస్ ఉంటే మనం చెప్పగలం, ఎక్స్ప్రెస్ చేయగలం, బట్ అవేమీ చెప్పలేవు కాబట్టి మనమే అప్పుడప్పుడు ఇలా తీసుకొని వస్తూ ఉంటే వాటికి కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో బాబుని అయితే తీసుకొచ్చి ఇక టేబుల్ పైన కూర్చోబెట్టాము. అండ్ ఎక్కువ రష్ అయితే లేదు, ఎందుకంటే ఇది వీక్ డే అంటే మరీ కంజెస్టెడ్గా ఏమి అనిపించలేదన్నమాట. సో ఇలా మేమైతే ఇంకా ఇక్కడ మాకు ఇచ్చిన కూపన్స్తో మేము 2 ఐటమ్స్ని అయితే ఆర్డర్ చేసాం, వాటిని ఏమి నేను తీయలేదు. బట్ ఇది టోటల్గా అయితే ఇది ఒక మంచి ప్లేస్ అన్నమాట డాగ్ లవర్స్ అందరికీ. మీరు కూడా దగ్గరలో ఎక్కడైనా ఉంటే ఖచ్చితంగా ఒకసారి వచ్చి ట్రై చేయండి. అండ్ ఇంకా డీటెయిల్డ్గా దీని గురించి కావాలంటే నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి ఓపెన్ చేసి చూసారంటే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అంతే, మరి మేము ఇంకా ఇంటికి బయలుదేరే లోపల 7:45 8:00 అయిపోయింది. ఓకే, మరి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అండ్ ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే వాళ్ళకి ఇంకొకసారి చెప్తున్నాను, ఈ ఛానల్ ఇప్పుడు గివ్ అవే జరుగుతుంది, మీరు కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. నేను ఐ బటన్లో అలానే ఎండ్ స్క్రీన్లో కూడా వీడియోని పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద యూనికాస్ట్.